యా గ్రేట్ లీడర్ తెలంగాణ అజిటేషన్ నుంచి ఇప్పటి వరకు అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటున్నటువంటి వ్యక్తి హనుమంతరావు గారు, విహెచ్ గారు మరి కాసేపట్లో జైన్ కాబోతా ఉన్నారు మనతో పాటు. ఇవాళ మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే కంటే ముందు ఒక చిన్న క్లిప్ చూసి, క్లిప్ చూసిన తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఒక మాట విందాం. విన్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలా 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 కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా, కుక్కలా ఉంటా అని చెప్పిన రైట్. ఇంతవరకు చాలు. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ఉద్యమకారుడు, అప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు. అయితే నేను, నాకు పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్క లెక్కుంటా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు ముఖ్యమంత్రి కాకముందుకు. కాపలా కుక్క లెక్కుంటానేమో కేసీఆర్ చెప్పిండు, ఓకే. కనిపించని నాలుగో సింహమే కేసీఆర్ అనేవి బిడ్డ అంటుంది. అంటే రెండు రకాలు ఉండి, మీరు దాని తప్పు పట్టద్దు. మీరు ఎట్లా తప్పు కాదు అట్లా, ఎట్లా అవి అన్నది కూడా కరెక్టే. అరే జర కాపలా కుక్క లెక్కుంటా అనేమో కేసీఆర్ అని చెప్పిండు, కనిపించని నాలుగో సింహమే కేసీఆర్ అనేమో బిడ్డ చెప్తా ఉంది. ఇంతకు కేసీఆర్ ఆయన చెప్పిన మాట ప్రకారం కావలి కుక్కనా, లేకపోతే తన కూతురు చెప్తున్న లెక్క ప్రకారం కనిపించని సింహమా? ఒకవేళ సింహమే అయితే కుక్కనే సింహంగా రూపాంతరం చెందింది అనుకుందాం. గ్రామ సింహం అంటారు. నేనేమంటున్నా, కుక్కనే రూపాంతరం చెందింది అని అనుకుందాం. కుక్కకు విశ్వాసం ఉంటది, యజమానికి గాని ఇంటికి గాని చాలా రక్షణగా ఉంటుంది, 100%. ఆ సందర్భంలో కేసీఆర్ చెప్పినటువంటి మాట, యావత్ తెలంగాణ కావాలి కుక్క లెక్క అంటే తెలంగాణను కాపాడేటువంటి విశ్వాస పాత్రలో నేను ఉంటానటువంటి మాట చెప్పిండు. చెప్పిండు వాస్తవం. కానీ ఇప్పుడేమంటున్నారు వాళ్ళ కూతురు, మా నాయన కనిపించని నాలుగో సింహం అంటారు. అంటే కుక్క సింహం అయిందా? అసలు సింహం లక్షణాలు ఏంటి? ఓకే, సింహం ఏం పని చేస్తుంది? క్రూరమైంది. అసలు జంతువుల్ని వేటాడి వెంటాడి చంపి తింటది. తోటి జంతువులను వేటాడి వేటాడి చంపి తిని కడుపు నింపుకునేది సింహం. ఎస్. మరి ఇప్పుడు మీరేమంటారు చెప్పురు, ఇందులో కేసీఆర్ పాత్రను మీరు మీరు మీరేమనుకుంటారు చెప్పురు. కుక్క అయితే ఏం చేస్తుంది అంటే, అసలు యాక్చువల్ గా యజమానికి లాయల్గా ఉంటుంది, తర్వాత నమ్మకంగా ఉంటుంది. ఇప్పుడు కావలి కుక్కనా లేకపోతే కరిసే సింహమా ఏంది? ఇప్పుడు వాళ్ళ మాటల ప్రకారమే కదా, ఇప్పుడు కొత్తగా మీరు అన్నది లేదా నేను అన్నది లేదా, పబ్లిక్ ఏమంటే కదే. మా ఆగురి బాయ్ 25కి రావాలి, వస్తుంది కానీ మీరు నేను చెప్పేది ఉన్నది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, మళ్ళొక్కసారి చూడరు కాకపోతే. ఇగో ఇదేగా, అదే కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలా 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 కాపలా కుక్కలాగుంటా అని చెప్పాను. ఇక్కడ నేను కాపల కుక్క కాదు మా నాయన, ఇగో నాలుగో సింహం అని చెప్పి ఈమె చెప్తా ఉంది. ఇంతకు ఈ సింహం లక్షణాలు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ కు? మరి ఈ కుక్క ఆ సింహం లెక్క ఎప్పుడు మారింది, ఎప్పుడు రూపాంతరం చెందింది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఇదే అన్నాను. ఎస్, ఇప్పుడున్న పరిస్థితికి కల్వకుంట్ల కవిత చెప్పింది సరిగ్గా సూట్ తను సింహం రూపంలోకి మారి పీక్క తింటుండు తోటి జంతువులను అన్నింటినీ చెప్పింది, కరెక్టే చెప్పింది అక్క. జరుగుతున్న కథ గది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా సోదరులారా, ఫస్ట్ మార్నింగ్ న్యూస్ పైన లైక్ బటన్ ని క్లిక్ చేయండి. మీ మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మీ సోషల్ మీడియా వేదిక పైన కొంచెం షేర్ చేయాల్సిందిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తాను. నిమిషం కేటాయించండి దానికి, దయచేసి ఒక నిమిషం కేటాయించండి. ఇది చాలా లైక్ చేయడానికి షేర్ చేయడానికి రెండు కూడా చేయాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నా రైట్.